ఏదైతే ఇక్కడ ఎన్ఐడి ఫ్లేవర్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ ఏది ఉందో ఇది చార్మినార్పేట ఆలస్యంగా జరుగుతుంది కదా. మా 6 నెలల కింద వచ్చిన వీధి చేసి ఇది తూర్పు పడమలకు సంబంధించి ఈస్ట్ టు వెస్ట్ కి సంబంధించిన లైన్ రేపు మార్నింగ్ నుంచి ట్రాఫిక్ కి ఇది చేస్తున్నాము. దీని అంతటినీ కూడా డిసెంబర్ లోపల దీన్ని కంప్లీట్ చేయాలనేది టార్గెట్ కూడా ఇచ్చాము. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ ఉందో ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, మరి డివేషన్లు ఉండడానికి వీల్లేదు. సేమ్ ప్లాన్తోనే ఇది కంప్లీట్ చేయాలని చెప్పాము. అటు పోలీస్కి, అటు మా డిపార్ట్మెంట్ కూడా విఆర్ఎండికి, అలాగే కాంట్రాక్ట్ ముగ్గురు కూడా కోఆర్డినేషన్తో ఆ కార్యక్రమం చేయమని చెప్పి ఇవన్నీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం చేస్తారు. రేపటి నుంచి మాత్రం ఈ ట్రాఫిక్ అంతటిని వదులుతారు. అలాగే టువర్డ్స్ సంవత్సరం వస్తున్నది ఆగస్టు 15 నుంచి ఈ ట్రాఫిక్ కూడా శిలా ఫలకానికే పరిమితమైన టీడీపీ హయాంలోని ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి దశకి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేసిన పరిస్థితి. అయితే ఏడాది కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా అది పూర్తి కాకపోగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే పనులను త్వరితగతిన చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో చూసుకుంటే ఈరోజు మంగళవారం నుంచి ఈ ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. ఏదైతే విశాఖ నగరానికి ఒక ముఖద్వారంగా చెప్పుకునే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరడం వల్ల కేవలం వైజాగ్ పీపులే కాకుండా ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అటు ఈస్ట్ వెస్ట్ ఇట్లా ఎవరైతే రాజమండ్రి, విజయవాడ వెళ్లే వారికి కూడా కొంతవరకు కష్టాలు తీరినట్టే మనం చెప్పుకోవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.